Subscribe now and press the bell icon. Never miss an update. సభా సరస్వతికి నమస్కారం. చాలా కాలం తర్వాత నా పరిస్థితి ఏంటో మీకు అర్థమైంది కదా. చివరికి మీ అందరికీ ఆకలేసేటప్పుడు మైక్ ఇచ్చారు నాకు. నాకు తెలిసి 40 సంవత్సరాల్లో నేను ఏ ఫంక్షన్లకు వెళ్ళినా నా జాతకం ఏంటో నాకు తెలియదు కానీ నన్ను చివరిలోనే పెడతారు. ఏమంటే మీరు మాట్లాడితే అందరు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతే ఎలాగే ఉండండి, వస్తున్నా. వాడు ఎవడో చేయి చూపించుకున్నాడంట. 30 సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతాడు, ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది వెళ్ళిపోను. నా పరిస్థితి అది, నేను అలా అలవాటైపోయాను. కొన్ని కొన్నిసార్లు మనిషి హ్యాపీనెస్, సంతోషం కన్నా మించి ఏముంటుందో నాకు తెలియదు. కానీ ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా నేను ఒక నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన తర్వాత, ఒక నటుడు అవుదాం అనుకున్న తర్వాత నాకు ఎక్స్ట్రీమ్ హ్యాపీ, ఆనందం కన్నా మించిన క్షణాలు చాలాసార్లు జరిగినాయి. కానీ ఆ ఆనందం కన్నా మించిన అన్ని క్షణాల కన్నా అతి ఆనందమైన క్షణం ఇవాళ నాకు ఇప్పుడు జరుగుతున్నది. తోలుబొమ్మలాట. ఎవరండి? ఒక ఆ నలుగురు, ఒక మీ శ్రీభిలాషి, ఓ బేబీ. అక్కడి దాకా అన్ని వెరైటీలు రాస్తే ఇప్పుడన్నా మా ఆవిడ నాతో అంటూ ఉంటుంది, ఒక సినిమా బాగుంది అని తనకి ఎవరైనా చెప్పినా, తను చూసి ఇది నిజంగానే బాగుంది అని నన్ను ఎప్రిషియేట్ చేసిన దేవుడు మీకు ఎంత అవకాశం ఇచ్చాడండి. ఇంకేముంటుంది ఇంతకన్నా అంది. ఇంతకంటే ఇంకేముంటుంది, ఇంతకంటే ఇంకేముంటుంది అని అన్నట్టయితే తోలుబొమ్మలాట సినిమా నాకు రాదు. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి సర్ప్రైజ్ అని ఇవాళ మా చాలా ఫేమస్ మంజు చాలా ఇంటర్వ్యూలు చేసి, నాకు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఇప్పటికీ కూడా నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అలా చూస్తుంది. అంటే సర్ప్రైజ్ ఏమంటే, మీరు ఎప్పుడు నాకు ఏదో ఒక సర్ప్రైజ్ చేస్తుంటారండి అని. నాకు జీవితంలో కళాకారుడిగా 42 సంవత్సరాలు అయిన తర్వాత నాకు సర్ప్రైజ్ కలిగించింది తోలుబొమ్మలాట కథ. అంటే ఎందుకు మీకు అట్లా సర్ప్రైజ్ అంటే, ఒక కళాకారుడికి జీవితంలో నాకు తెలిసి ఒక ఒక ప్రొఫెషన్లో ఒక అద్భుతమైన సినిమా ఉండిపోతే అది చాలు అనుకునే పరిస్థితుల్లో నాకు మనిషి జీవితంలో 2 ముఖ్యమైన విషయాలు, 1 పెళ్ళి, 2 చావు. పెళ్ళికి మీరు ఏ పెళ్ళి అన్నా చూడండి, విఐపీల దగ్గర నుంచి మామూలు పెళ్లి దగ్గర వరకు, ఆ పెళ్లి క్యాసెట్లో శ్రీరస్తు శుభమస్తు అని పాట, ఆ పెళ్లి పుస్తకంలో పాట ఉంటుంది, అది అదృష్టం. మళ్ళీ అందరూ వెళ్ళ వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదని మా చైతన్య ప్రసాద్ లాంటి వాళ్ళు రాస్తూ ఉంటారు ఇప్పుడు. మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోతే భగవద్గీత తీసేసి, ఒక్కడై పుట్టడం ఒక్కడై పోవడం తనే రాశాడు. కానీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, అది ఒక కళాకారుడికి ఎంత అదృష్టం అని, అంతకు మించి ఇంకేముంటుంది అక్కడే, అంతకు మించి ఇంకేముంటుంది అనుకునే నా పొట్టాడికి అక్కడ ఆగదు బండి. ఆగకుండా ఉండటం అనేది భగవంతుడు ఇచ్చేటువంటి వరంగా నేను భావిస్తూ, ఎవరికైనా జీవితంలో ఏమైనా సరే జరగాలి అంటే అది అవకాశం రావాల్సిందే అని నమ్మిన వాడిగా 100% ఇలాంటి కథలకు కానీ ఇలాంటి సినిమాలకు కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్ ఉండకూడని పాయింట్. ఇందాక పాపం వాళ్ళకి ఏం మెటీరియల్ లేకనుకుంటాను, హిందూ హీరో ఎవరు, హీరో ఎవరు, హీరో ఎవరో మనం కాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చెప్తారు. నాకు తెలిసి పెద్దవాళ్ళందరూ, నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళందరూ కూడా హీరో అంటే ఎవరంటే కథానాయకుడు. కథకి ఎవడైతే నాయకుడు ఉంటాడో వాడే కథానాయకుడు, వాడే హీరో. ప్లీజ్ నోట్ డౌన్, ఇంకెప్పుడు డౌట్లు పడద్దండి. ఆ కథలో ఎవరు, ఆ కథకి ఎవడు నాయకుడైతే వాడే. సో అందుకని హీరో ఏడు, హీరోగారు వెనకాల ఉండకూడదు, హీరోగారు ఎప్పుడు ముందు ఉండాలి. సో 100% ఆ
నలుగురిలో నేను హీరో కాదు, ఆనంద్ అనేవాడు హీరో. తోల్బామ్ లాట్ సినిమాలో నేను హీరోని కాదు, మా హీరో మా హర మా హీరో అతను. సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా చేసినప్పుడు నిజంగా అది చూసేది 22 తర్వాత మీరు చూడడానికి ముందే మేము అందరం అదృష్టవంతులుగా ఫీల్ అయ్యి అద్భుతంగా పనిచేసినటువంటి ఈ సినిమాలో పేరు పేరున సమయాభావం వల్ల ఎక్కువ మంది చెప్పలేకపోతున్నాం కానీ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ టైము అద్భుతంగా ఇవాళ చాలా అద్భుతంగా ఇంత అంటే ఈ ఈవెంట్ చేసిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఫర్ దెమ్. అద్భుతంగా చేశారు, ఇంత అద్భుతమైన ఎఫెక్ట్ ఇంతకుముందు నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే టెక్నీషియన్స్తో మాట్లాడించడం దాట్స్ అ గ్రేట్. జై మీడియా, థ్యాంక్స్ బ్రో, అండ్ ద హోల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఎందుకంటే ఇంత అద్భుతంగా నేను ఎంతో పెద్ద పెద్ద ఫంక్షన్స్ పెద్ద పెద్ద సినిమాలు అనబడే వాటిల్లో కూడా నేను యాక్ట్ చేసి కూడా ఆ ఫంక్షన్లో కూడా నేను పాల్గొన్నాను, చాలా పెద్ద ఫంక్షన్లో పాల్గొన్నాను. పెద్ద ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇంత హానెస్ట్గా ఉంటే అది పెద్ద ఫంక్షన్. పెద్ద సినిమా చిన్న సినిమా అంటే బాగా ఆడిన సినిమా పెద్ద సినిమా, ఆడని సినిమా చిన్న సినిమా. అది 800 కోట్లు పెట్టి తీసినా సరే నా దృష్టిలో అది చిన్న సినిమానే, బాగా ఆడిందే పెద్ద సినిమా. అలా కనుక తీసుకుంటే ఇవాళ నిజంగానే మరి ఇంత మంచి సినిమా అని ఆల్రెడీ టీజర్ చూసి ఆల్రెడీ దీనికి అరే ఈ సినిమాలో ఏదో ఉంది, అరే ఈ సినిమాలో ఏదో చేశారు వీళ్ళు అని మా మీద నమ్మకంతో ఆల్రెడీ ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన సినిమా అందులో చేసే అవకాశం నాబోటి వాడికి మళ్ళీ మళ్ళీ రావడం నిజంగా గొప్ప విషయం. అయితే ఇవాళ ఒకటే చిన్న వెలితి నేను ఫీల్ అవుతుంది ఏంటంటే ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా, ఒక అద్భుతమైన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేటప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ లేరేంటి స్టేజ్ మీద, అరే సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ ఉంటే ఇక్కడ ఇంకొక 2 గంటల పాటు అందరూ మాట్లాడుతూ ఉంటే ఏం బాగుంటుందా? అక్కర్లేదు, ఎవ్వరూ అక్కర్లేదు. మంచి సినిమాకి దేవుడున్నాడు, మంచి సినిమాకి మనసుంది, అన్నిటికీ మించి మీరున్నారు, మా మీడియా వాళ్ళు ఉన్నారు, చాలు అనుకుంటూ సినిమా బాగుంటే అంతా బాగుంటుందని నమ్మే ఒక ఆర్టిస్ట్గా నేను ఒకడిని ఇంతకాలం పనిచేశాను. ఇంకా కూడా నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది, సర్ప్రైజ్ కలిగించే విషయం ఏంటంటే ఈ జనరేషన్కి ఇంత అద్భుతమైనటువంటి కథ రాసి ఇంత అద్భుతమైనటువంటి సినిమాని డిజైన్ చేసుకున్నటువంటి విశ్వనాథ్ లాంటి ఒక 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 విశ్వనాథ్ లాంటి దర్శకుడు రచయిత దొరకటం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ నేను ఎవరు నమ్మరని అందరూ అన్నీ మాట్లాడేశారు, అందుకే నేను ఎక్కువ మాట్లాడే అవసరం లేదు, అందరూ హీరో గారు అన్నీ చెప్పారు. యాక్చువల్గా ఈ కథ చెప్తే డెఫినెట్గా అతను అన్నట్టుగా ఇందాక సరదాగా అది కూడా నేను చెప్తా, ఎవరో ఒక బాగా మెచ్యూర్డ్ జీవితంలో ఒక డక్కా ముక్కీలు బాగా తినేసి మంచి జీవితాన్ని కాచి వడపోసి చేసి ఈ కథ తయారు చేశాడు అనుకుని నేను ఆ కథ వినేటప్పుడు పిలిచాం. చూస్తే ఇతను ఈ కథ నువ్వే రాసావా అని అడిగాను. చిన్న డౌట్లు మన డౌట్ మంది కదా అని అక్కడికి వచ్చి చిన్న అహంకారం అనమాట మనకి అని అంటే తర్వాత అతను మా మ్యూజిక్ డైరెక్టర్ గారు సురేష్ చెప్పినట్టుగా హీఈస్ 100% కన్ఫర్మ్డ్ ఏమి కావాలో అతనికి ఏం కావాలో ఈ సినిమాలో అతనికి తెలుసు, అది గొప్ప విషయం. అయితే ఇందాక నుంచి మీరందరూ ఆశ్చర్యపోయినా నేను చెప్పవలసిన పాయింట్ ఏంటి అంటే ఇదే డిస్కషను ఆ నలుగురు సినిమా తీసినప్పుడు పాత్ర నిర్మాత అతని గురించి కూడా అలాగే మాట్లాడుకున్నారు. ఈవేళ ఈ సినిమా లాంటి మంచి సినిమా ఇంత గొప్ప సినిమా తీయాలంటే ఆ గట్స్ కావాలంటే దుర్గాప్రసాద్ లాంటి ఒక నిర్మాతకే అది చెందుతుంది. ఆల్ దిస్ క్రెడిట్ ఐ గివ్ ఇట్ టు ద ప్రొడ్యూసర్. కాకపోతే అమెరికాలో ఇంగ్లీష్ వాడు స్పీచ్ ఇచ్చినట్టు ఇచ్చాడు, తెలుగులో ఇస్తే బాగుండేది అయినా పర్వాలేదు. ఒక్క ఎప్రిషియేషన్ చెప్తాను నేను ఆ నలుగురు సినిమాకి. డి రామానాయుడు గారు 100 సినిమాలు తెలుగులో తీసిన డి రామానాయుడు గారు వచ్చి ఆ 100 రోజుల ఫంక్షన్లో ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు. ఏమయ్యా 100 సినిమాలు తీసానే, ఎంత కష్టపడి నాకు రాని పేరు నీకు ఒక్క సినిమాతో వచ్చేసింది. అలాగే మా డాక్టర్ దుర్గాప్రసాద్ కూడా 100%
అలా జరగాలని, జరుగుతుందని. మేమంతా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్కళ్ళు ఇంత హానెస్ట్గా పనిచేసిన హానెస్టీ ఇవాళ ఈ ఫంక్షన్లో కనిపించిందని. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ మంజు, బికాస్ ఇంత హానెస్ట్. ఎందుకంటే ఇక్కడ నేను అందరి పేర్లు చెప్పాలి అని అంటే మామూలుగా కాదండి. ఇప్పుడు మ్యూజిక్ మనం విన్నాం ఇంతవరకు, ఎంత ఎంత మనని మూడ్లోకి తీసుకెళ్ళింది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సతీష్, సతీష్ దగ్గర నాకు ఒకటే కోపం, ముసలాన్ని అంత అందంగా చూపించడం ఎందుకండి? కెమెరామెన్ టూ మచ్ చూపించగా ఉందా? అట్లాగే నాకు జనరేషన్ జనరేషన్స్ పనిచేయటం ఎంత అదృష్టం అని అంటే, మా శివశంకర్ మాస్టర్ నాకు అత్యధికమైనటువంటి పాటలు చేశారు. వాళ్ళ అబ్బాయి మళ్ళీ నాకు పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అట్లాగే ఎవరిని నేను వదలలేదు అని ఎవరు అనుకోవద్దండి. ఇంతకాలం తర్వాత ఒక అద్భుతమైన సినిమా చేసిన తర్వాత ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా గుండెల్లో ఉన్నారని, ఉంటారని, ఎప్పటికీ ఎవరిని మర్చిపోనని. ఈ సినిమా సక్సెస్కి తెలుగు ప్రేక్షక దేవుళ్ళు వారి ఆశీర్వచనం మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి మంచి సినిమాను ఆదరించండి, అప్పుడే మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. ప్లీజ్ దయచేసి ఈ యూనిట్ని అందరినీ ఆశీర్వదించండి. ఈ సినిమా మీకు నచ్చితే తప్పకుండా మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళి సినిమా చూపించండి, ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. తోలుబొమ్మలాటతో మళ్ళీ మీ గుండెల్లో నేను. నమస్కారం.